సో ఇప్పుడు వచ్చేసి మనకు ఆంధ్రాలో ఏప్రిల్ 11 వచ్చేసి ఎలక్షన్ చాలా ముమ్మరంగా ఉన్నాయి. టీడీపీనా జగన్, నువ్వా నేనా అనే టైప్లో ఉంది. కానీ సర్వేలో చూస్తే అండి, ఇప్పుడు చూసి లైక్ విలేజెస్లో చూసినా పేద ప్రజలు ఎవరు అడిగినా మనకు వచ్చేసి జగన్ సీఎం అనేది ఖాయం అనుకున్నారు. కానీ లాస్ట్లో కూడా, లాస్ట్ టైం కూడా అలానే జరిగింది. 2014లో కూడా ఎక్కడ చూసినా సర్వేలన్నీ ఇలానే వచ్చాయి. లాస్ట్ మినిట్ తమ చేంజెస్, పవన్ కళ్యాణ్ కావచ్చును, మోడీ కావచ్చును, చంద్రబాబు నాయుడు చేసిన లాస్ట్ మినిట్ చేంజెస్ కావచ్చు. ఈరోజు ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి మీరు రాజశేఖర రెడ్డి గారు, సో ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి? మీకు వచ్చేసి మీకు నాటా ప్రెసిడెంట్గాను, మీకు వచ్చేసి లైక్ కాంగ్రెస్లోను, మిగతా వాటిల్లో మీకు చాలా అనుభవం ఉంది. సో మీ ఎక్స్పీరియన్స్, మీరు రీసెంట్గా వచ్చేసి చాలా సర్వీస్ చేసి మీరు చూసినారు, డైరెక్ట్గా వెళ్ళి మీరు కలిసి ఉన్నారు జనాన్ని, సో ఎలా కనబడుతుందండి ఈ ప్రభుత్వం? ఇప్పటి వరకు అయితే గ్రౌండ్ లెవెల్లో జగన్ గారు గెలుస్తారనే ఉంది, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎలా అంటే, లాస్ట్ టైం కూడా అందరూ జగన్ గెలిచి సీఎం అవుతారు అనుకుంటున్నారు, ఈసారి కూడా అందరూ సీఎం అవుతారు అనుకుంటున్నారు, కావాలి సీఎం కావాలి. కానీ చాలామంది చాలా సీట్స్ జగన్ గారు మార్చేశారు. వాళ్ళందరూ ఎలా అంటే, కొంతమంది ఒక లాస్ట్ 4 ఇయర్స్ నుంచి పనిచేసి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి వేయకుండా వేరే వాళ్ళని మార్చాడు, వాళ్ళ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఎందుకంటే 4 ఇయర్స్ పనిచేశారు కదా, అటువంటిది ఏమైనా ప్రాబ్లం కావచ్చు ఏమో అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్ ఇంపార్టెంట్, పబ్లిసిటీ ఇంపార్టెంట్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఓటరు వచ్చి బూత్కి వచ్చి ఓటేసేంత వరకు చాలా కష్టం. ఎందుకంటే ఆంధ్రాలో ఇప్పుడు 4 పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాయి, జగన్, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్. వీళ్ళందరూ ఏంటంటే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఓట్ బ్యాంక్, ఎస్పెషలీ ఇన్ ఆంధ్ర ఏ క్యాష్ బేస్డ్ ఓట్ సిస్టమ్ ఇస్ దేర్ అండ్ ఈస్ వెరీ వెరీ క్రూషల్ అండ్ హౌ పీపుల్ గో టు ఓట్. ఈవెన్ పోల్ స్టార్స్ ఆల్సో యూ క్యాన్ ప్రిడిక్ట్, బికాస్ లాస్ట్ టైం ఆల్ పోల్స్ కేమ్ ఫేవర్ ఆఫ్ ద జగన్ బట్ ఇట్ వెంట్ అగెన్స్ట్ ద జగన్. నౌ ద మనీ అండ్ యాజ్ వెల్ యాజ్ యూత్ ఈజ్ ఆల్సో అ మేజర్ ఫ్యాక్టర్. ఓన్లీ 2 థింగ్స్ దిస్ ఎలక్షన్ విల్ డిసైడ్, స్పెషల్ స్టేటస్ ఫర్ ఆంధ్ర. సో ఇప్పుడు వచ్చేసి స్పెషల్ స్టేటస్ అన్నారు కదా, మొదటి వచ్చి జగన్ వచ్చేసి 4 ఏళ్ళుగా స్పెషల్ స్టేటస్ అంటున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ అంటున్నారు, ఇప్పుడు మనకు వచ్చేసి జనసేన పవన్ కళ్యాణ్ స్పెషల్ స్టేటస్ అంటున్నారు. సో జనాలు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇప్పుడు ఎవరు నిజంగా స్పెషల్ పోరాడుతున్నారు, ఎలా దాన్ని వచ్చేసి జనాల్ని ఓట్స్ అవుతాయి? ఓకే, స్పెషల్ స్టేటస్ ఓన్లీ థింగ్ హ్యాపెన్ కాంగ్రెస్ కెన్ గివ్ ఇట్ టు దెం, బికాస్ కాంగ్రెస్ డివిజన్ అయినప్పుడు కాంగ్రెస్ ప్రామిస్ చేసింది. బీజేపీ లాస్ట్ 5 ఇయర్స్ జస్ట్ వేస్టెడ్ టైమ్ అండ్ దే యూజ్ చంద్రబాబు నాయుడు, దే యూజ్ జగన్. ఇప్పుడు జగన్ వాడుకుంటారు కానీ బీజేపీ దేన్ గివ్ స్పెషల్ స్టేటస్, కాంగ్రెస్ విల్ గివ్ స్పెషల్ స్టేటస్ అండ్ హూ ఆర్ ది గోడ్ గోల్ కాంగ్రెస్, ఇఫ్ కాంగ్రెస్ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ ఇన్ సెంట్రల్ దే గోడ్ గివ్ స్పెషల్ స్టేటస్, బికాస్ కాంగ్రెస్ ప్రామిస్డ్ అండ్ రాహుల్ గాంధీ ప్రామిస్డ్. సో అయితే బీజేపీ టుమారో జగన్ విన్ ద ఎలక్షన్స్ మేజర్ ఎంపీస్, ఇఫ్ యూ సపోర్ట్ కాంగ్రెస్, కాంగ్రెస్ సెంట్రల్, కాంగ్రెస్ విల్ గివ్ ద స్పెషల్ స్టేటస్, బట్ బీజేపీ ఇస్ నాట్ గోన్ గివ్ స్పెషల్ స్టేటస్, దట్ ఇస్ గ్యారంటీ. ఓన్లీ కాంగ్రెస్ విల్ గివ్ స్పెషల్ స్టేటస్ హూవర్స్ సపోర్ట్ కాంగ్రెస్. ఐ మీన్ ఈవెన్ దో ఇన్ ఆంధ్ర కాంగ్రెస్ మే నాట్ విన్, బట్ ఐదర్ చంద్రబాబు నాయుడు ఆర్ జగన్ హూవర్ సపోర్ట్ కాంగ్రెస్, కాంగ్రెస్ విల్ గివ్ ద స్పెషల్ స్టేటస్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేశ్వర రెడ్డి గారు, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ వ్యూస్. థ్యాంక్ యూ.